అది కూడా పక్క అయితే ఎందుకు తొందర ఎందుకు తొందర కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ ఉంటారా బీఆర్ఎస్ ఉంటారా సార్? మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, మళ్ళీ వాళ్ళని మళ్ళీ గుంజుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, తప్పేముంది? వాళ్ళు కూడా నడిపియని, ఇది ప్రజా సామ్రాజ్యం కదా. వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, మేమే ఫామ్ లోకి వస్తున్నాము, లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా. ఇంకా ఉంది కదా, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు, మీరు డబ్బులు పెట్టి ఇక అంటారా ఓడిపోయిన వాళ్ళ డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళని పెట్టలేదు అంటారు, అది మామూలే కదా. మీకు తెలియదు ఏముంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతున్నారు పాలన, అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు, నేను సడన్ గా ఎంపీ అయిపోయినా, సడన్ గా మంత్రి అయిపోయినా, సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా, ఏం ఇబ్బంది లేదు నాకు. ఏది ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్ లో ఉన్నా ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటేనా సార్? ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను, ప్రజల తీర్పే నేను. అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాలు మంత్రి అయినా, 4.5 సంవత్సరాల్లో నాకు ఒక 1 ఏడాది అంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అంది. నాకు ఉంటుంది ప్రజలు ఉంటుందయ్యా, జర ధేరే అందేరు.